హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు చూద్దాము దిల్ల ఫస్ట్ వన్ కేంద్ర గణాంక శాఖ సర్వే ప్రకారం కరోనా వ్యాప్తితో విధించిన అన్లాక్ కాలంలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు ఎంత శాతం నమోదైంది ఆన్సర్ ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరోనా వ్యాప్తితో విధించినటువంటి లాక్డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతంగా నమోదైందని కేంద్ర గణాంక శాఖ సర్వే వెల్లడించింది దేశవ్యాప్తంగా కార్మిక బలగం ఉపాధి నిరుద్యోగంపై కేంద్ర గణాంక శాఖ త్రైమాసిక నివేదికను విడుదల చేసింది ఒకటి పాయింట్ ఏడు ఒకటి లక్షల మందితో ఫోన్ సర్వే ద్వారా వివరాలు తీసుకొని ఈ నివేదికను రూపొందించింది గత ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు నిరుద్యోగ రేటు రెండింతలై ఇరవై ఒక్క శాతానికి చేరింది ఇరవై తొమ్మిదేళ్లలోపు యువతలో ఇరవై ఒకటి పాయింట్ ఒకటి శాతం నుంచి ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతంగా నమోదైందని నివేదికలో పేర్కొంది తెలుగు రాష్ట్రాలలోని తెలుగు రాష్ట్రాల్లోని పదిహేను నుంచి ఇరవై తొమ్మిదేళ్ల వయసున్నటువంటి వారిలో ఆంధ్రప్రదేశ్లో అయితే నలభై ఆరు పాయింట్ నాలుగు శాతం తెలంగాణలో నలభై రెండు పాయింట్ మూడు శాతం నిరుద్యోగ రేటు నమోదైంది లాక్డౌన్ కాలంలో నిరుద్యోగ రేటు ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతంగా ఉంది తెలంగాణలో ఇరవై ఆరు పాయింట్ నాలుగు శాతంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు ఆన్సర్ బంగ్లాదేశ్ స్వాతంత్ర దిన వేడుకలు నెక్స్ట్ ఉద్యానవాణి ఉద్యానవాణి అనే పేరుతో రైతుల కోసం ప్రత్యేకంగా రేడియో స్టేషన్ను ప్రారంభించనున్నది ఏ రాష్ట్రం ఆప్షన్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నదాతల కోసం దేశంలోనే ప్రయోగాత్మకంగా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఓ ఎఫ్ఎన్ రేడియో స్టేషన్ను ఏర్పాటు చేస్తోంది ఉద్యానవాణి వాణి అనే పేరిట రెండు నెలలుగా ప్రయోగాత్మకంగా రైతు కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది ఈ రేడియో స్టేషన్ త్వరలో అధికారికంగా ప్రారంభం కానుంది రైతుల కోసం ప్రత్యేకంగా రేడియో స్టేషన్ నిర్వహించడం అనేది దేశంలో ఇదే ప్రథమం ఈ రేడియో స్టేషన్ ద్వారా వర్సిటీ ఆధ్వర్యంలో చేసినటువంటి పరిశోధనల ఫలితాలు అభివృద్ధి చేసిన సాంకేతిక విధానాలతో పాటు ఆధునిక సేద్య సమాచారాన్ని నేరుగా రైతులకు అందించనున్నారు తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అనేది ఉంది నెక్స్ట్ వన్ శ్రీ బాహుబలి అహింస దిగ్విజయం అనే కవితను ఎవరు రచించారు ఆప్షన్ టూ వీరప్ప మొయిలీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ సీనియర్ నేత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సాహిత్యవేత్త వీరప్ప మొయిలీకి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అవార్డులను వార్షిక ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ అనే సందర్భంగా మార్చి పన్నెండవ తేదీన ప్రకటించారు మొయిలీతో సహా ఇరవై మందికి ఈ అవార్డును అందజేయనున్నారు వీరప్ప మొయిలీకి వీరప్ప మొయిలీకి ఆయన కన్నడ భాషలో రాసినటువంటి దీర్ఘ కవిత శ్రీ బాహుబలి అహింస దిగ్విజయంకు కవయిత్రి అరుంధతి సుబ్రహ్మణ్యంకు వీరు ఇంగ్లీష్లో ఆమె రాసినటువంటి కవితల సంకలనం పెన్ గాడ్ ఈజ్ ఏ ట్రావెలర్కు ఈ పురస్కారం అనేది లభించింది ఏడు కవితా సంకలనాలు నాలుగు నవలలు ఐదు చిన్న కథలు రెండు నాటకాలు ఒక దీర్ఘ కవిత ఒక మెమోయిర్ ఈ సాహిత్య అకాడమీ పురస్కారం అనేది లభించింది మలయాళం నేపాలి ఒడియా రాజస్థానీ భాషల్లోని సాహిత్యాలకు త్వరలో ఈ అవార్డులను ప్రకటిస్తామని అకాడమీ వెల్లడించింది నెక్స్ట్ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఏ పార్టీలో విలీనమైంది ఆన్సర్ జేడియు పార్టీలో జేడియు పార్టీలో అయింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బీహార్లో అధికార జనతా దళ్ జేడియూ పార్టీలో రాష్ట్రీయ లోక్ సమత పార్టీ మార్చి పద్నాలుగవ తేదీన మార్చి ఫోర్టీన్త్న విలీనమైంది ఆర్ఎల్ఎస్పి అధినేత కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహాను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు సన్నిహితులైన నితీష్ కుష్వాహా తొమ్మిదేళ్ల క్రితం అభిప్రాయ భేదాల వల్ల విడిపోయారు ఇప్పుడు మళ్ళీ ఒకే గూటికి చేరారు జేడీ నేషనల్ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడిగా కుష్వాహాను కుష్వాహను నియమిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు నెక్స్ట్ క్వశ్చన్ హర్యానా ఓపెన్ మహిళా టెన్నిస్ టోర్నమెంట్ గెలిచిన తెలుగమ్మాయి పేరేమిటి ఆన్సర్ ఆప్షన్ టూ రిషిక రిషిక నిక్సన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల నగరపాలక సంస్థలను గుర్తించండి ఆన్సర్ పన్నెండు నగరపాలక సంస్థలు కలవు నిక్సన్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో భారత రైల్వే శాఖ ఎన్ని కోట్ల టన్నుల సరుకు రవాణా చేసినట్లుగా ప్రకటించింది ఆన్సర్ నూట పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్ల టన్నుల సరుకు రవాణా చేసినట్లుగా ప్రకటించింది నెక్స్ట్ జల్ జీవన్ మిషన్ వ్యయంలో ఎంత శాతాన్ని నీటి నాణ్యత పరీక్షించడానికి వినియోగిస్తున్నట్లుగా భారత జలశక్తి శాఖ వెల్లడించింది ఆన్సర్ రెండు శాతం ఆన్సర్ రెండు శాతం నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ నూతన సిఇఓగా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ ఫోర్ దీపక్ మిశ్రా నెక్స్ట్ వన్ ఇటీవల ఏ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గురించి దాఖలైనటువంటి కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కే టూ ప్రకారం ఎన్నికల కమిషనర్ తొలగింపుకు హైకోర్టు జడ్జితో సమానమైన విధానం పాటించాలని వెల్లడించింది ఆప్షన్ టూ పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ అండ్ ఇటీవల ఏ దేశ ప్రభుత్వం ముస్లిం మహిళలు బురకా ధరించడాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించింది అది ఏ దేశ ప్రభుత్వం ఆప్షన్ వన్ శ్రీలంక దేశ ప్రభుత్వం నెక్స్ట్ భారతదేశానికి ఫిబ్రవరి నెలలో ఎన్ని కోట్ల రూపాయల విదేశీ పోర్ట్ పోలియో నిధులు వచ్చినట్లుగా కేంద్రం వెల్లడించింది ఆన్సర్ ఆప్షన్ వన్ ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు నెక్స్ట్ వన్ ఆసియా అమెరికన్ సంఘాల ఆసియా అమెరికన్ సంఘాల గణాంకాల ప్రకారం గత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఎన్ని వేల మందికి ఎన్ని వేల మందికి పైగా ఆసియా అమెరికన్లపై దాడి జరిగినట్లుగా వెల్లడైంది మళ్ళీ చెప్తున్నాను ఆసియా అమెరికన్ సంఘాల గణాంకాల ప్రకారం గత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఎన్ని వేల మందికి పైగా ఆసియా అమెరికన్లపై దాడి జరిగినట్లు వెల్లడైంది ఆప్షన్ త్రీ మూడు వేల మందికి పైగా నెక్స్ట్ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఫక్కీ నివేదిక ప్రకారం భారత్కు చెందినటువంటి ఆర్థిక సాంకేతిక సంస్థల విలువ రెండు వేల ఇరవై ఐదు కల్లా ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది ఆన్సర్ నూట అరవై బిలియన్ డాలర్లకు చేరుతుందని నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద ఏ జిల్లాలో అత్యధికంగా తాజా గణాంకాల ప్రకారం రోగులకు చికిత్స చేయడం జరిగింది అది ఏ జిల్లాలో ఆప్షన్ టూ తూర్పు గోదావరి జిల్లాలో నెక్స్ట్ సింగరేణి బొగ్గు సంస్థ తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో ఎన్ని బొగ్గు గనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆన్సర్ పద్నాలుగు బొగ్గు గనులు ప్రారంభించాలని నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ఎన్ని చికిత్సలకు మొత్తంగా వర్తింపచేస్తోంది ఆన్సర్ ఒక వెయ్యి ఐదు వందల పంతొమ్మిది చికిత్సలకు మొత్తంగా వర్తింపజేస్తోంది నెక్స్ట్ వన్ భారత కేంద్ర ఆరోగ్య శాఖ భారత్లో తయారు చేసినటువంటి రెండు కరోనా టీకాలను ఇప్పటిదాకా ఎన్ని దేశాలకు పంపించినట్లుగా ప్రకటించింది ఆన్సర్ డెబ్బై ఒక్క దేశాలకు పంపించినట్లుగా ప్రకటించింది నెక్స్ట్ వన్ ఐటీఎఫ్ గ్రేడ్ ఫైవ్ జూనియర్ బాలికల టోర్నీ విజేత ఎవరంటే ఆన్సర్ వచ్చేసి సంజన సిరిమల్లా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఐటీఎఫ్ గ్రేడ్ ఫైవ్ జూనియర్ బాలికల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమల్లా విజేతగా నిలిచింది ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో మార్చి పదమూడవ తేదీన ముగిసినటువంటి ఈ టోర్నీలో పదహారేళ్ల సంజన సింగిల్స్ ఫైనల్లో నాలుగు ఆరు ఆరు సున్నా ఆరు సున్నాతో లక్షణ్య లక్షన్య విశ్వనాథ్పై గెలిచింది రెండు వేల పంతొమ్మిది నవంబర్లో గువాహటిలో చివరిసారి ఆమె టైటిల్ను సాధించింది నెక్స్ట్ జేడియూలో ఆర్ఎల్ఎస్పి విలీనం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహ ఉపేంద్ర కుష్వాహ వీరు స్థాపించినటువంటి రాష్ట్రీయ లోక్ సమతా పార్టీని బీహార్ అధికార పార్టీ జేడీలో విలీనం చేశారు పట్నాలోని జేడీ ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయనను తమ పార్టీలోకి స్వాగతించారు అయితే ఈ సందర్భంగా కుష్వాహాను జేడు జేడి జాతీయ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షునిగా నియమిస్తున్నట్లుగా సీఎం నితీష్ ప్రకటించారు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ మనం చూద్దాం పర్యాటక వాహనాలకు ఇక జాతీయ అనుమతులు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పర్యాటక వాహనాలు దేశంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నూతన పర్మిట్ విధానాన్ని ప్రకటించింది ఒకే దేశం ఒకే పర్మిట్ అనే విధానంలో భాగంగా నూతన విధానాన్ని తీసుకొస్తున్నట్లుగా పే పేర్కొంది కొత్త పద్ధతి ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది నెక్స్ట్ టీఎంసీ ఉపాధ్యక్షుడిగా యశ్వంత్ సిన్హా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు ఆయనను టీఎంసీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా పార్టీ నాయకత్వం నియమించింది ఆయన మాజీ ప్రధాని వాజ్పేయి నేతృత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో భాజపా నుంచి వైదొలిగారు ప్రస్తుతం ఆయన జార్ఖండ్లోని హజారీబాగ్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు నెక్స్ట్ ఫారెక్స్ నిల్వల్లో భారత్కు నాలుగో స్థానం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విదేశీ మారకపు నిల్వల్లో రష్యాను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది భారత విదేశీ మారకపు నిల్వలు మార్చి ఐదవ తేదీ నాటికి నాలుగు వందల ముప్పై కోట్ల డాలర్ల మేర పెరిగి యాభై ఎనిమిది వేల ముప్పై కోట్ల డాలర్లకు చేరినట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది అప్పటికి రష్యా వద్ద యాభై ఎనిమిది వేల పది కోట్ల డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి అంతర్జాతీయ ద్రవ్య నిధి గణాంకాల ప్రకారం చైనా దగ్గర అత్యధికంగా ఫారెక్స్ నిల్వలు ఉండగా జపాన్ స్విట్జర్లాండ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్నటువంటి ఫారెక్స్ నిల్వలు సుమారు పద్దెనిమిది నెలల పాటు భారతదేశ దిగుమతులకు సరిపోతాయి నెక్స్ట్ టోక్యో ఒలింపిక్స్కు భారత ఫెన్సర్గా భవానీ దేవి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తమిళనాడు ఫెన్సర్ దేవి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది ఒలింపిక్స్లో ఒలింపిక్స్లో పాల్గొంటున్న తొలి భారత ఫెన్సర్గా ఆమె రికార్డులకు ఎక్కింది వ్యక్తిగత సాబ్రి విభాగంలో ర్యాంకింగ్ ద్వారా భవానీ టోక్యో బెర్త్ సొంతం చేసుకుంది నెక్స్ట్ విజయ్ హజారే ట్రోఫీ విజేత ముంబై దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అఖిల భారత విజయ్ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీ దీంతో ముంబై ఛాంపియన్గా నిలిచింది ఫైనల్లో ముంబై ఆరు వికెట్ల తేడాతో ఉత్తరప్రదేశ్పై నెగ్గి నాలుగోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది వికెట్ కీపర్ ఆదిత్య థారే బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు ఫ్రెండ్స్ మా వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాము ఫ్రెండ్స్ తప్పకుండా జాయిన్ కండి ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో